వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళో కాసేపు. ఈరోజు చాలా బాధతో బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే మన అరుగు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. అరుగు కట్టి 1 సంవత్సరమే అయింది కదా, పోయినసారి వెళ్ళిపోయేటప్పుడు పొలం నుంచి వెళ్ళిపోయేటప్పుడు చూసామండి. సో అరుగు ఇలాగా బ్రేక్ అయిపోతుంది అన్నమాట, ఇలాగా బీట్లు పాడుతుంది. దగ్గర చూపించండి, ఎక్కువ అయిపోయినాయి. చాలా బాధ అనిపించింది అండి, అంటే పోయినసారి వచ్చినప్పుడు చూసినప్పుడు జస్ట్ అప్పుడే క్రాక్స్ వస్తున్నట్టు ఒక లైన్ కింద వచ్చింది, ఇప్పుడైతే గ్యాప్ కూడా వచ్చేసింది అన్నమాట. సో చాలా తొందరగా ఆ గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెట్టు చుట్టూరు ఉన్న ప్లేస్ అంతా కూడా కొట్టేయాలి. సో చాలా బాధ అనిపించింది అండి, అంటే మన పొలంలోని ఫస్ట్ స్టార్ట్ చేసిన పని కదా. ఫస్ట్ అసలు పొలం కొన్న తర్వాత ఫస్ట్ అరుగు కట్టాలనేసి చాలా ఇష్టంతో కట్టుకున్న అరుగు, సో ఇలాగా క్రాక్స్ వచ్చేసరికి చాలా బాధ అనిపించింది. నేను ఆ రోజు చెప్పాను అసలు దీనికి ఒక అడుగు దూరం వరకు కూడా అసలు సిమెంట్ ఏమీ ఉండకూడదన్నా, లేకపోతే బ్రేక్స్ ఇలాగా క్రాక్స్ వస్తాయి, ఒక అడుగు దూరం దాకా కూడా వేయకండి అంటేను. ఈ లోపల నుంచి చీమలంతా కూడా మట్టిని తోడేస్తాయి, అందుకనేసి ఊర కట్టేసానమ్మా అదేమీ కాదు అన్నారు. కానీ నాకెందుకో దానివల్లే ఇలాగా క్రాక్స్ వచ్చినాయేమో అనిపిస్తుంది. సో అది లేకపోయి ఉంటే ఇలాగా క్రాక్స్ వచ్చేది కాదేమో అనిపిస్తుంది. అసలు మర్చిపోయాను ఇది, ఈ చుట్టూరు కూడా మనకి ఇక్కడ దాకా ఉంది కదా, ఇక్కడ దాకా కూడా ఏదైనా తీసుకొచ్చి అదంతా కూడా పగలగొడదాం అనుకున్నాను. ఈలోపే చాలా పెద్దగా వచ్చేసినాయి, మొన్న నేను చూసినప్పుడు జస్ట్ ఒక గీతే ఉంది. సో ఇప్పుడు బాగా గ్యాప్ కూడా వచ్చేసింది, ఇక్కడ ఒకటి వచ్చింది, అటు సైడ్ ఒకటి వచ్చింది. సో ఇదంతా కూడా ఏంటంటే దీనివల్లే అనిపిస్తుంది నాకు. నేను ఆ రోజు చెప్తాను అదే చీమలు తోడేస్తాయి అనేసి, మరి ఆయన వెళ్ళలేదు మరి. సో దానివల్ల దేనివల్ల నాకు తెలియదు కానీ, సో ఆ చుట్టూరు మాత్రం ఈసారి వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చి చుట్టూరు పగలగొట్టేయాలి. అంటే ఇక్కడ వరకు అన్నా ఆగిపోయి ఇంకా ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనేసి. ఇప్పుడు నేను కట్టాను కదా ఒక దాన్ని ఏమంటారు, కొలను అంటారా తొట్టి అంటారా ఏదో ఒకటి అది కట్టాను కదా, ఏంటి దేంతోటి ఏంటోటండి, గోనుపట్టలతోటి కట్టాను కదండి, ఒక కొలం లాగా కట్టాను కదా, అది ఎలా ఉందో చూద్దాం. అది అసలు ఆ బ్రేక్స్ వచ్చిందా, అది ఏమవుతుందో చూద్దాం. చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి కూడా బాగా కలుపు వచ్చేసి దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకు చూపించడానికి కూడా కష్టంగా అనిపించింది. సో ఈ రోజు వెళ్ళి అసలు అది ఎలా ఉంది, అది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇంత బాధలో కూడా ఆనందం ఏంటంటే, నేను కట్టిన చిన్న పాండు సరే గోను సంచులతోటే కట్టాను, అయినా సిమెంట్ యూజ్ చేసే కట్టాను కదండి, అది మాత్రం అస్సలు క్రాక్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంది, అది కొంచెం ఆనందం వేసింది. ఇదంతా పడి అక్కడ అది అరుగు కట్టాం కదా, అరుగు రెండు వైపులా బేట్లు వచ్చినాయి అత్తయ్య, నెరుగొట్టిందా? నెరుగొట్టింది, రెండు చోట్ల నెరుగొట్టింది. ఇది నయంగా తత్తి అసలు అసలు ఏ పక్క బేట్లు వారలేదు. అంటే కొంచెం ఆనందంతో కూడిన గర్వంతో వచ్చిన మాటలు అనమాట అవి, అంటే నేను కట్టింది బాగుంది అన్న ఆనందం అనమాట. సో కొలన్ అయితే బాగానే ఉంది, కానీ మన అరుగు మాత్రం అలాగా క్రాక్స్ వచ్చేసినాయి అండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దానికోసమే పని కొట్టుకొని వెళ్ళి మరి ఆ చుట్టూరు కొట్టేస్తే, ఆ చుట్టూరు సిమెంట్ వేయలేదు మామూలుగా, ఫస్ట్ నుంచి ఆ కొంచెం గ్యాప్ వదిలిపెట్టారు, జస్ట్ ఇసుక వేసి వదిలేశారు అంతే, ఇసుక మాత్రమే వేశారు. కానీ పాపం ఆయన చెప్పింది నిజమేలేండి, అంటే చీమలు తోడేస్తూ ఉంటే ఆ మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది, చిరాచిరాగ్గా ఉంటుంది అనేసి పాపం జస్ట్ ఓన్లీ సిమెంట్ మాత్రమే వేశారు. మరి దానికో దానివల్ల కాదో ఏమో తెలియదు, కానీ మొత్తానికి క్రాక్స్ అయితే వచ్చేసినాయి. కాస్త బాధపడి నేను కట్టిన దాన్ని చూసుకొని ఇంకొంచెం ఆనందపడి
సో ఇంకా మొక్కలన్నిటినీ చూసుకుంటున్నాం అనమాట. ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి, అసలు ఈ కలుపు అంతా ఎట్లా తీయించాలి, ఇప్పుడే తీయించేసాం అనుకోండి మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ తీయించాల్సి వస్తుంది. సో తీద్దామా వద్దా అని ఆలోచిస్తూ, అయినా సరే ఇదంతా తీయించాలి అంటే ఖచ్చితంగా ఒకసారి వర్షం పడాలి. వర్షం పడిన తర్వాత రెండో రోజు అయితే అదంతా పీకటానికి ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పీకించాలన్నా సరే వేర్లతో రాదు కాబట్టి మళ్ళీ మొలుసుకొస్తుంది, ఒక్క వర్షం పడితే దెబ్బకి మళ్ళీ వస్తుంది అన్నమాట. సో అందుకనేసి ఈసారి వర్షం పడేదాకా వెయిట్ చేసి వర్షం పడిన తర్వాత రెండో రోజు ఈ కలుపు అంతా కూడా పీకించేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ నేను గులాబీ చెట్టు చూపిస్తున్నాను, మీకు అంతా గ్రీన్గానే కనిపిస్తుంది, ఇక్కడ గులాబీ చెట్టు ఏదో మామూలు పిచ్చి మొక్కలు ఏవో తెలియట్లేదు కదా. కానీ నాటు గులాబీ మాత్రం చాలా పెద్దదైపోయిందండి, చాలా పొడపొడవు కొమ్మలు వచ్చేసి చాలా పెద్దదైపోయింది. ఈ కలుపు అంతా తీయించిన తర్వాత ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే వీటిలన్నిటికీ కూడా పాదులు చేయించాలి. ప్రతి చెట్టుకి పాదులు చేయించి వాటిని శుభ్రంగా తాడేసి కట్టాలన్నమాట. సో ఈ పనులన్నీ చేయాలి. అయితే ఏమో కొన్ని మునక్కాయలు కోసారండి, చాలా వరకు ముదిరిపోయినాయి. ఈ మధ్యన సూరత్ వెళ్ళి సూరత్ నుంచి వచ్చిన తర్వాత ఫంక్షన్స్ ఉండి సో అలా 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 లేట్ అయిపోయింది వెళ్ళడము. సో అదేంటో తెలీదు, ఇప్పటికీ ఆశ్చర్యమే తెలుసా, అసలు అందరూ అన్నారు ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను కదా, అసలు ఒక్క కాయ కూడా మీకు ఉండదు, పండించుకుంటున్నారే కానీ ఒక్క కాయ కూడా మీకు ఉండదు అన్నారు కదా. అసలు ఏది కొయ్యట్లేదండి, ఎంత మంచోళ్ళు అయిపోయారో మా పొలం చుట్టుపక్కల వాళ్ళందరూ. నిజంగా అసలు ఒక్క కాయ కొయ్యట్లేదు పాపం, అట్లా ముదిరిపోతున్నా చూస్తున్నారు తప్పితే ఎవరూ ఏమీ కోసుకెళ్ళట్లేదు. సో చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే కొన్ని కొన్ని మునక్కాయలు ముదిరిపోతే అవి వదిలేసాము, విత్తనాల కోసం ఉంటాయిలే అనేసి వదిలేసాము. తర్వాత వంకాయలు కూడా, వంకాయలు అయితే ఇంకా అసలు అన్నీ ముదిరిపోయినాయి, లావు లావు కాయలు. మామూలుగా మనం పండించుకుంటే అంతంత కాయలు కాయవు కానీ ఊరక వేస్ట్గా వదిలేసేవి కదా, అందుకనేసి ఇంతింత కాయలు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత కాయ ఉందో, అదైతే అదిగో అది ముదిరిపోయింది. పెద్ద పెద్ద కాయలు అన్నీ అంతంత కాయలు ఉన్నాయండి, పెద్ద పెద్ద కాయలు. సో విత్తనాలు తీద్దామనేసి ఇంటికి తీసుకొచ్చాను ఈ కాయ. భలే ఉంది కదా వంకాయ. తర్వాత ఏంటంటే అత్తయ్య కోసం హైడెక్సెల్ లిక్విడ్ తీసుకెళ్ళానండి. ఏంటంటే అత్తయ్య సర్ఫ్ లేదు, ఈసారి వచ్చేటప్పుడు సర్ఫ్ తీసుకురండి అమ్మా అన్నారు. సో అందుకనేసి ఓకే సర్ఫ్ అయితే ఏమైంది, ఇదైతే ఏమైంది, తక్కువ ప్రైజే పడుతుంది కదా మనకి, ఓన్లీ 600కి 5 లీటర్స్ వస్తుంది కదా అనేసి లిక్విడ్ తీసుకెళ్ళానమాట అత్తయ్యకి. ఇది బట్టలకి వాడచ్చా అమ్మా, వాషింగ్ మిషన్లోనే వాడాలేమో కదా, మామూలుగా కూడా వాడచ్చా అనేసి అత్తయ్యని అడుగుతున్నారు. సో నేను అది రమా వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడి నుంచి ఒక బాటిల్లో వేసుకొని అత్తయ్యకి తీసుకొచ్చానమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఎవరైనా తీసుకున్నారా, ఇంకా ఎవరైనా తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. 5 లీటర్స్ వచ్చేసి 600 అలా పడుతుందన్నమాట. హైడెక్సెల్ పేరు వచ్చేసి హైడెక్సెల్ అనమాట. మనం వాషింగ్ మిషన్లో కానీ నార్మల్గా కానీ ఎలా అన్నా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా మురిగిపోతుంది, మామూలుగా మనం లిక్విడ్స్ ఎలా వాడుకుంటామో అలాగే మురిగిపోతుంది. సో బాగుందన్నమాట, అత్తయ్యకి కూడా తీసుకెళ్ళానమాట ఒక బాటిల్. దానిమ్మ చెట్టుకి పిండి వచ్చిందా, సీతాఫలం చెట్టుకి కూడా. ఇవి తినేవాళ్ళం చిన్నప్పుడు ఈ పువ్వు పువ్వు కోసుకొని, కానీ ఇప్పుడు తినం ఎందుకంటే దాని నుంచే కాయ వస్తుంది కాబట్టి. అంటే ఆ పువ్వు కోసేస్తే ఒక కాయ తక్కువైపోతుంది అనేసి ఆ పువ్వు కోయలేదన్నమాట. తర్వాత ఏంటంటే చాలా రోజులైంది కదండి వర్షం పడింది కదా, ఇదంతా కూడా గ్రీన్గా అయ్యేసరికి ఈ మేకలో ఏవో వచ్చినాయి, మీకు అక్కడ కాళ్ళ గుర్తులు కనిపిస్తున్నాయా, ఆ మేకలన్నీ వచ్చేసి ఆ చెట్లు మొదళ్ళు చిగుర్లు అన్నీ తినేసినాయి అన్నమాట. ఒక్కొక్క చెట్టు అయితే ఇరిగిపోయి ఎండిపోయి చచ్చిపోయినాయి కూడా ఒక్కొక్క చెట్టు. సో అక్కడ కంతలు కనిపిస్తున్నాయా, అంతా ఫెన్సింగ్ ఉంది అయినా సరే ఎట్లా వచ్చేస్తున్నాయో మరి, మేకలే అనుకుంటా వచ్చేసి ఇక్కడ పూల చెట్లు అవి ఉన్నాయి కదా వాటి చిగుర్లన్నీ కూడా తినేసినాయి అన్నమాట, కొరికేసినాయి. ఇక్కడ చూడండి ఇదిగో అన్నీ కొరికేసినాయి. పద్యం కూడా లేదు కాదు, చాలా తేమ ఉంది అంటున్నారు ఈయన. ఏం లేదు.
పొరుగు అంటే ఎంత ధైర్యంగా ఉండాలన్నా సరే ఆటోమేటిక్గా అంటే మనకి చిన్నప్పటి నుంచి ఏదైనా పురుగుల్ని చూసినా అది అట్లా భయపడ్డం అలా అలవాటైపోయి అలా వచ్చేస్తుందో ఏమో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని ఆహా పురుగులు కూడా అలాగా నివసించేవి వాటిని చూసి అట్లా భయపడకూడదు అట్లాగా అనుకునేదాన్ని అలా ధైర్యం చెప్పుకునేదాన్ని కానీ సడన్గా చూసేసరికి ఆటోమేటిక్గా ఆ భయం అన్నది ఆ చిరాకు అది ఆ పురుగుల్ని చూస్తే అట్లా వచ్చేస్తుంది అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇదంతా కూడా భూమిలో పురుగులు ఉండటం సహజం అని అనుకొని మళ్ళీ పీకడం మొదలెట్టాను. సో అత్తయ్య నేను ఇలా కబుర్లు చెప్పుకుంటూ కొన్ని పాదుల్లోనే ఈ కలుపు పీక అనమాట. ఏంటి ఈ పాదులు కూడా అన్నీ పోయినాయండి, వర్షం పడి పాదులన్నీ కూడా పోయినాయి, మళ్ళీ పాదులు చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఉసిరి చెట్టు ఆకండి, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. కరెక్ట్గా నా మోచేయి ఎంత ఉంది, మోచేయి ఎంత ఉంటుందో అంత పొడవు ఉంది. నేను ఇలా పెట్టుకొని చూశాను, అక్కడ కొంచెం వంకరగా ఉంది కాబట్టి కొంచెం కిందకు ఉంది, లేకపోతే మోచేయి వరకు ఉంటుంది అన్నమాట. నిజంగా అంతంత ఆకులు ఉంటాయా ఉసిరి చెట్టు ఆకులు? ఎంత పొడవుందో చూడండి, చేయి దగ్గర పెట్టుకుంటే మోచేయి అంత ఉంది. ఆ తర్వాత మునక్కాయలు ముదిరిపోయినాయి అని చెప్పాను కదండి, సో ముదరకుండా ఉన్నవి మాత్రమే కోసాము, ముదిరినవి విత్తనాల కోసం చెట్టుకే ఉంచేసాము. ఆ తర్వాత ఈ కలర్ చేంజ్ అయినాయి కదా, కొంచెం పింకిష్గా వచ్చినాయి కదా, అవేంటంటే ఇక్కడ నాటు చెట్టు అనమాట, అది మనం వేసింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అవి కూడా ముదిరిపోయినాయి, ముదరకుండా ఉన్నవి ఒక 4-5 ఉంటే అవి కోసామన్నమాట. తర్వాత ఏంటంటే పొలంలో టీ పెట్టుకోవాలి అనేసి, అంటే ఈవినింగ్ అయిపోతుంది కదా టీ తాకపోతే, ఆ టైంకి కరెక్ట్ టైంకి టీ తాకపోతే ఒక రకంగా ఉంటుంది. సో అందుకనేసి సరేలే ఎలాగా అది కొన్నాను కదా, టీ పాట్ కొన్నాను కదా అనేసి సరే పొలంలో పెడదామనేసి తీసుకొచ్చాను. అన్నీ తీసుకొచ్చానండి, అంటే తులసి టీ పెట్టడానికి అనమాట, అన్నీ తీసుకొచ్చాను కానీ అగ్గిపెట్టి మర్చిపోయాను. సో మళ్ళీ వెళ్ళి తీసుకొస్తానన్నారు కానీ సరేలే ఇంకెందుకు, ఇంకా ఇంటికి వెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టుకుందాంలే అనేసి తులసాకులు కోస్తున్నాను అనమాట. తులసాకులు కోసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఎస్, మా టీపాట్ ఓపెనింగ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి మీద జరిగిందనమాట. అత్తయ్య ఏమో అది పెడుతూ చాలాసార్లు చెప్పారు, అమ్మ స్టవ్ మీద పెట్టుకోవచ్చు కదా, దీని మీద పెడితే ఎంత మసి పడుతుంది అనుకుంటున్నావు, పాడైపోతుంది, కొత్తది కదా, ఎందుకు వద్దన్నారు. కాదత్తయ్య అది ఇంకా పొలంలోనే ఉంటుంది, పొలంలో పెట్టుకొని తాగడానికే కొన్నాను అది, ఇంకెప్పుడు అది కట్టెల పొయ్యి మీదే పెట్టుకుంటామో, అది కడగాల్సిన అవసరం లేదు, లోపల కడుక్కోవడమే, బయట కడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అత్తయ్య చేత పెట్టించాను అనమాట. ఇంకా తర్వాత కూర్చొని మావయ్య నేను కబుర్లు చెప్పుకున్నామండి. అంటే మేము మన సూరత్ వెళ్ళాం కదా, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత ఖర్చు అయినాయి, ఎంత మిగిలినయి, ఏం చేసాము, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వలేదా, ఇవన్నీ మావయ్యతో మాట్లాడుతున్నాను అనమాట. అసలు పెద్దది మేము వెళ్ళింది అయితే మావయ్య, అసలు మన ఊరు అంత ఉంటుందో ఏమో, అది పెద్దది షాప్, దాంట్లో అన్ని అంత రూములు, ఆ రూములు ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక 10 అలా తీసుకున్నారు, మరి మేము వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలానే తీసుకున్నారు. చాలా మంది వచ్చారు మావయ్య, తెలుగు వాళ్ళు ఎవరు రాలా, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు, అసలు అందరు కెమెరాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు కొనుక్కునే వాళ్ళు. టీ కాస్తున్నారా తులసి అంట, ఇంచక్క ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత బాగా పలకరిస్తారోనండి, ఇంచక్క పలకరిస్తారు. సాయంత్రం అయితే అందరం బయటే కూర్చుంటాం కాబట్టి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ కూడా ఇంచక్క పలకరిస్తారు. అదే అంటున్నారు అత్తయ్య తులసాకు టీ పెడుతుందంట, రా తాగుదు కానీ అనేసి తను పిలుస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మాటల్లోకి దిగిపోయామన్నమాట. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, మామయ్య వాళ్ళు ఎప్పుడు వెళ్ళండి కదా, మామయ్య కూడా అంతే ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు, నేను కూడా అంతకన్నా డబుల్ ఇంట్రెస్ట్తో చెప్పుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా రమాకి చెప్పేదాన్ని ఇంట్రెస్ట్గా, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చింది తర్వాత, కానీ ఈసారి రమ కూడా వచ్చింది కదా అందుకని ఈసారి మామయ్యకి చెప్తున్నా. వాళ్ళకి ఎంత పెట్టెల్లాంటి ఇల్లు, అబ్బో అసలు ఎంత ఇదిగా ఉన్నాయో అవి, దూరం నుంచి ట్రైన్లోంచి చూసాము, అసలు లక్షలు ఇచ్చినా సరే అక్కడ మనం బతకలేము అత్తయ్య, మనం చాలా ప్రశాంతంగా బతుకుతున్నాం. అంతే అట్లా 2 రోజులు కాబట్టి ఇబ్బంది అనిపించలేదు కానీ అంతే మనం అసలు ట్రైన్లో సుమారు 4 గంటలు పట్టిందంటీ లేకపోయా ఏసీ ట్రైన్కే మావయ్య వెళ్ళింది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మామూలుదే,
వేడి మావయ్యా ఇక్కడ వర్షం గాని ఇక్కడ వర్షం గాని మావయ్యా అక్కడ విపరీతమైన అంటే ట్రైన్ లో వస్తుంటే ఆ ఇనపవన్నీ కాలి బట్టలు కూడా కాలి అంత సెగ భలే అసలు వర్షమే లేదు ఇక్కడేమో ఫోన్ చేస్తే అసలు వర్షము చల్లగా ఉంది 24 పగలంతా కష్టం అనిపించింది మావయ్య వచ్చేటప్పుడు కొంచెం ఎండగా బాగానే ఎండగా అనిపించిందిలే ఏడింటి దాకా కూడా వేడి తగ్గలేదు వచ్చేటప్పుడు దొరకల రిజర్వేషన్ దొరకలేదు ఎక్కువ డబ్బులు పెట్టినా సరే దొరకలేదు అసలు అదే మధ్యాహ్నం వరకు కొంచెం కష్టంగానే ఉంది అదే ఆ ఎండకి కొంచెం వేడి అనిపించింది కూడా ఎండలో చేసే వాళ్ళకి కష్టం లేదు కానీ ట్రైన్లో వచ్చే వాళ్ళకి కష్టం అంటే అదేలే అత్తయ్య ఏదో మామయ్య కాడ అవన్నీ కాలుతున్నాయి అత్తయ్య ఇనపది అయ్యేసరికి సీట్లు కూడా కాపయ్య అసలు ఉండాలమ్మా ఎసురా చీరే తాగింది మీకు అర్థమైందా మామయ్య ఏమో కష్టమైందా అమ్మా అనేసి అంటేను అత్తయ్య ఉండి ఆ ఎండలో రోజంతా పనిచేసే వాళ్ళకి లేని కష్టం ట్రైన్లో కూర్చొని రావడానికి వాళ్ళ కష్టం వచ్చిందా నువ్వు బోగా అడుగుతున్నావు అనేసి మామయ్యని అంటున్నారు మామయ్య ఏమంటున్నారంటేను అట్లా కూర్చోవాలంటే ఎంత కష్టమో పొలంలో అయితే పనిచేస్తుంటాం అటు ఇటు నడుస్తుంటాం కదా అనేసి మామయ్య అంటున్నారనమాట సో ఇలాగా సరదాగా టీ మరిగినంతసేపు కబుర్లు చెప్పుకున్నాం బోల్డన్ని కబుర్లు చెప్పాను మావయ్యకి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పా సో దాంట్లో నీళ్లు వేసి మరగబెట్టామండి ఓన్లీ నీళ్లు మాత్రమే వేసాము తర్వాత ఇలాగ గ్లాసెస్ తీసుకొని దాంట్లో నేను కోసుకొచ్చిన తులసాకులు ఉన్నాయి కదా ఆ తులసాకులు వేసాను తర్వాత ఒక లెమన్ కూడా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను మీరు నిమ్మరసం అన్నా పిండుకోవచ్చు కాకపోతే ఎక్కువ అయిపోతుందని నేను జస్ట్ ఆ స్లైసెస్ మాత్రమే వేసాను అన్నమాట సో ఎలా అన్నా తాగచ్చండి సో నేను ఇలా తాగుతానమాట సో ఇలాగే చేశాను తర్వాత దీంట్లో ఒక కప్పులో మాత్రమే తేనె వేసానండి ఎందుకంటే మామయ్యకి షుగర్ కాబట్టి తేనె యాడ్ చేయలేదు ఒక కప్పులో నాకు మాత్రమే తేనె యాడ్ చేసుకున్నాను సో తర్వాత ఈ వేడి నీళ్లు వేసేసుకోవడమే లేకపోతే ఈ తులసాకుల్ని ఆ వేడి నీళ్ళల్లో కూడా వేసి మరిగించుకోవచ్చు కాకపోతే నేను ఇలా తాగుతానమాట మరి స్ట్రాంగ్గా కాకుండా ఇలా తాగుతాను సో నా టీ అయితే బాగున్నాయి మరి మామయ్యకి పాపం ఎలా అనిపించినాయో ఏమో మరి ఏమీ అనలేదు మామయ్య ఎలా ఉన్నాయి మామయ్య అంటే బాగానే ఉన్నాయిలేమ్మా అన్నారు కానీ జస్ట్ వాటర్ తాగినట్టే ఉంటాయి కానీ హెల్త్కి మంచిది అనేసి తాగండి అత్తయ్య రోజు అన్నా సరే తాగితే మంచిది అని చెప్పాను అత్తయ్యకి సో తర్వాత మళ్ళీ టీ కలిపేసిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఇంకా బోల్డని కబుర్లు గుర్తొచ్చేసినాయి ఇంకా అప్పుడు మళ్ళీ మామయ్య దగ్గర కూర్చొని మళ్ళీ కబుర్లన్నీ చెప్పాను అత్తయ్యకి కూడా గ్లాస్లో కల్పించాను యాక్చువల్లీ గాజు గ్లాసులు రెండే ఉన్నాయి దాంట్లో తాగమంటే అత్తయ్య నాకు వద్దులేమ్మా నాకు కొంచెం కలుపు గ్లాస్లో కలుపు అంటే గ్లాస్లో కల్పించాను అత్తయ్యకి సో మేమిద్దరం ఇవి తాగుతున్నాం అన్నమాట తాగుతూ కూడా మళ్ళీ బోల్డని కబుర్లు మామయ్యతో ఇంకా అక్కడ జరిగిన విషయాలు అక్కడ ఏమేమి చేసాము ఫుడ్ ఎలా ఉంది ఎంత రేట్ ఉంది సో ఇవన్నీ చెప్పాను అనమాట ఇడ్లీ 2 ఇడ్లీ వచ్చేసి 50 రూపాయలు మామయ్య అది ఇది అనేసి మరి భోజనం అమ్మ భోజనం దొరికిందా అసలు మీరు ఎలా మాట్లాడారు మీకు హిందీ రాదు కదా ఎలా మాట్లాడారు మరి అనేసి అన్నీ అడిగారు మామయ్య అన్నీ చెప్పేసుకున్నాను ఏదన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే మన కబుర్లన్నీ వినడానికి ఒకళ్ళు ఉన్నారనుకోండి ఎంత హాయిగా ఉంటుంది కదా సో ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఎక్కడ తిరిగి వచ్చినా సరే రమాకి చెప్తాను కానీ ఈసారి రమా కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చి మామయ్యకి చెప్పుకున్నాను అనమాట అత్తయ్యకి అంత అంటే ఇంట్రెస్ట్గా వింటారు అత్తయ్యకి కూడా పొలంలో చెప్పేశాను కానీ మామయ్య ఇంకా ఇంట్రెస్ట్గా అడుగుతూ అంటే అక్కడ అట్లా ఏం చేశారు ఇట్లా ఏం చేశారు అని మళ్ళీ అడుగుతూ అడుగుతూ మరీ తెలుసుకునేసరికి ఇంకా ఉత్సాహంగా మొత్తం కబుర్లన్నీ చెప్పేసి టీ తాగేసామన్నమాట సో ఈ సాయంత్రం ఇలా గడిచిందండి చాలా హ్యాపీగా ఎంత జర్నీ చేసి ఇంత పని చేసి ఎంత చేసినా సరే పొలంకి వచ్చి పని చేసుకొని ఇలా ఏదన్నా చేసుకొని తింటే ఆ హాయే వేరు సో చాలా బాగుంటుంది అన్నమాట ఈరోజైతే ఇలా గడిచిందండి
सो इदी इवाल्टी व्लॉग नचते लाइक चेंदी, शेयर चेंदी, सब्सक्राइब चेंदी। थैंक यू।